హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. నేను జాక్ ఎఫోర్ మిషన్ వాడతానండి. నాకు నీడిలు విరిగిపోయి కింద వైపున ఒక హాఫ్ అలాగే పై వైపున కూడా ఒక హాఫ్ ఉండిపోయిందనమాట. నేనేమి కంగారు పడకుండా మెల్లగా ఏం చేయాలని ఆలోచించి ఈ పని చేశాను. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ పైన ఉన్న ఇది ప్లేట్ని తీసేయాలి, ఈ ఫుడ్ ఈ పైన ఉన్న ప్లేట్ని తీసేయాలి. అలాగే తీసేస్తే ఇదిగోండి చూడండి, నీడిల్ ఎక్కడ ఉంది, ఎక్కడ విరిగిపోయిందనమాట. ఇంకెక్కడ మిషన్ కదులుతుంది చెప్పండి. అసలు ఏం కంగారు పడకుండా నేను ఈ పని చేశానమాట. ఇదిగోండి నీడిల్ చూస్తున్నారు కదా ఎంత మిగిలిపోయిందో. ఎలాగూ ప్లేట్ తీసాం కదా అని చెప్పేసి మనం హెయిర్ కలరింగ్ చేసుకుంటాం కదా, ఆ బ్రష్తో నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, టూత్బ్రష్తో కూడా ఇంత నీట్గా వెళ్ళదండి, ఎందుకంటే వీటికి కొంచెం పొడవునా ఉంటుంది కదా బ్రష్కి, అందుకని ఈజీగా క్లీన్ అయిపోతుందన్నమాట. మనం జాక్ ఎఫోర్ మిషన్లో ఆయిల్ కూడా చేంజ్ చేయాలండి టైం వచ్చేసిన దగ్గరికి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఎలా ఉన్న ఆయిల్ని తీయాలి మళ్ళీ ఎలా వేయాలి అనేది. ఓకేనా అండి, ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ కూడా ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ నిండుకొని ఉందో. ఈ డస్ట్ అంతా తీసేసి మళ్ళీ ఈ ప్లేట్ని పెట్టేస్తున్నానమాట. చూస్తున్నారు కదా ఈ బ్రష్తో ఎంత క్లీన్ అయిపోతుందో మిషను. మీరు తప్పకుండా ఈ టిప్ వాడండి, వాడి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఈ స్క్రూస్ నీట్గా బిగించాలన్నమాట. ఇదిగోండి ఇలా రెండు టైట్ చేసేసుకోవాలి స్క్రూ మనము. ఇలా మొత్తంగా ఈ మధ్యలో ఉన్న ఈ డస్ట్ కూడా వచ్చేస్తుందన్నమాట ఈజీగా. మనం క్లాత్ కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు అన్నీ కూడా ఉండిపోతాయి కదండి, అక్కడంతా ఈజీగా మనం బ్రష్తో క్లీన్ చేయొచ్చు. ఇక పై వైపున ఉన్న ఈ నీడిల్ని నేను ఏం చేశాను, ఎలా తీసాను, ఇదే కదా క్లైమాక్స్. మరి చూసారా, అయస్కాంతం తీసుకొని వచ్చి దీనికి ఇలా పెట్టేసి లాగాను, వచ్చేసింది. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్.